ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 89వ అధ్యాయం 28వ వాక్యం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవాది దేవుడు యజ్నాహీయుడైన ఏతాముతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 89వ కీర్తన రచించింది దైవజనుడైనటువంటి ఏతాము. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాస్తున్నప్పుడు దేవాది దేవుడు మరి ఏతాముతో దావీదును గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా కృప నేను ఎప్పుడు కూడా దావీదుకు తోడుగా ఉండజేస్తాను, నా నిబంధనను నేను అతని పట్ల స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని కృప దావీదుకు నిత్యము తోడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిజంగా అదే సౌలు జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే, నా కృపను నేను సౌలు నుండి దూరం చేశాను అంటున్నాడు. ఒకానొక సమయంలో దావీదుతో కూడా దేవుడు స్వయాన మాట్లాడాడు. సౌలుకి నా కృపను దూరం చేసినట్లుగా నీకు నా కృపను దూరం చేయనని చెప్తున్నాడు. అదే మాట ఏతాముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుకి నా కృప ఎప్పుడు నేను తోడుగా ఉండజేస్తానని. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు దావీదుకు తన కృపను తోడుగా ఉంచాడు, ఎందుకు దేవుడు తన నిబంధనను దావీదు పట్ల స్థిరపరిచాడు అనంటే, దావీదుకుంటున్నటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటంటే తన తప్పును సరిదిద్దుకునే గుణలక్షణం అండి. ఈ దినాలలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా తప్పు చేస్తారు, కానీ నువ్వు చేసింది తప్పు అంటే ఎవరు కూడా ఒప్పుకోరండి. అది విశ్వాసులైనా సేవకులు అయినా ఎవరైనప్పటికీ తప్పును తప్పుగా ఒప్పుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. రాజైనటువంటి దావీదుకుంటున్నటువంటి మంచి మనస్సు ఏంటంటే, ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తున్నాడు, దావీదు నువ్వు చేసింది తప్పు అని. నిజంగా వెనువెంటనే ప్రవక్త మాటకు విధేయత చూపించాడండి దావీదు. నిజంగా తన తప్పును ఒప్పుకున్నాడు, తనను తాను సరిదిద్దుకున్నాడు. అందుకనే దేవుడు దావీదుకు తన కృపను దూరం చేయలేదు. అదే సౌలు విషయానికి వస్తే, సౌలు దైవజనుని మాటకు లోబడలేదు, దైవజనునికి విలువ ఇవ్వలేదు. నిజంగా ఆ పరిస్థితిని బట్టి దేవుడు సౌలునకి తన కృపను దూరం చేశాడండి. సౌలు ఒక గొప్ప పాపం చేయలేదు, సౌలు ఏదో అక్రమం చేయలేదు, కానీ సౌలు మాట వినలేదు. నిజంగా సౌలు దైవజనునికి విలువివ్వలేదు, సౌలు తన తప్పు తాను తెలుసుకోలేదు, సౌలు తన తప్పును బట్టి పశ్చాత్తాప పడలేదు. అందుకనే సౌలుకి దేవుని కృప దూరం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం మానవులమే, ప్రతిరోజు ఏదో ఒక రీతిగా మనం ఏదో ఒక తప్పిదంలో పడిపోతూ ఉంటాం. ఎన్నో మార్లు దేవునికి మనం దుఃఖాన్ని కలుగజేసే వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, నిజంగా నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటున్నావా, నిజమే ప్రభా నేను చేసింది తప్పు అని తప్పును ఒప్పుకుంటున్నావా లేదా సమర్థించుకుంటున్నావా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నీ తప్పును నువ్వు సమర్థించుకుంటే దేవుని కృప నీకు దూరమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడు కూడా తన కృపను నీకు తోడుగా ఉంచాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన కృప లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేం. ఆయన కృపయే మనల్ని నడిపిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నిలబెడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ కృపకు మనం దూరం అయిపోకూడదు. దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉండాలంటే ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా దావీదు, హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చెయ్యని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడండి. తను పాపం చేసిన తర్వాత ఆ పాప విముక్తి కొరకే దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. నిజంగా పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని చేత క్షమాభిక్ష పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన నువ్వు చేసే పొరపాటు అది చిన్నదైనా పెద్దదైనా ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే, నిజంగా నిన్ను నీవు సరి చేసుకోగలిగితే ఆయన కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఏతాముతో మాట్లాడి దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఉదయకాల సమయమున దేవుడు దైవ సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక్కసారి నిన్ను పరీక్షించుకోగలిగితే నిజంగా దేవుని కృప నన్ను విడిచిపోయిందా, నిజంగా నా తప్పిదమ్ముల నుంచి నేను బయటికి వచ్చానా, లేదా నేను సమర్థించుకొని బ్రతుకుతున్నానా అని ఆలోచన చేయగలిగితే తప్పక దేవుని కృప నిన్ను విడిచిపోదు. నిజంగా ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఒక యథార్థమైన హృదయంతో నీవు చేసిన పొరపాట్ల విషయంలో ప్రార్థించి వాటిని విడిచిపెట్టి నిన్ను నువ్వు సరిచేసుకోగలిగితే ఆయన నీతో చేసిన నిబంధన ఆయన స్థిరపరచబోతున్నాడు.
చేశాడు. ఏ విధంగా దావీదుకు దేవుడు ఒక నిబంధన చేశాడు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానన్నాడు. అదేవిధంగా సౌలు విషయానికి వస్తే సౌలుకు కూడా దేవుడు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, సౌలును కూడా రాజుగా స్థిరపరచాలనుకున్నాడు, కానీ ఆయన నిబంధనను స్థిరపరచలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డ. కానీ దావీదు విషయంలో ఆయన నిబంధన స్థిరపరచగలిగాడు. నిజంగా అదే దావీదు యొక్క సింహాసనం మీదికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రాబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ పట్ల కూడా నీ విషయంలో కూడా ఆయన చేసినటువంటి నిబంధన, ఎన్నో నిబంధనలు దేవుడు నీతో చేసి ఉన్నాడు. దేవుని బిడ్డ, వాటిని ఆయన స్థిరపరచబోతున్నాడు. ఆయన కృప ఏమాత్రం కూడా నిన్ను విడిచిపోదు, నిత్యము నీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి ఉదయకాల సమయమున ఆయన కృప మనల్ని విడిచిపోకూడదని ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ పొరపాట్లు నీ తప్పిదములు ఏదున్నా దేవుని సన్నిధిలో ఒప్పుకోదని విడిచిపెట్టు, యథార్థమైన హృదయంతో బ్రతుకు, ఏది కూడా ఆయన కన్నులకు మరుగై లేదన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసుకో. నువ్వు బ్రతుకు దినములన్నిటా కూడా ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది. ఉదయకాల సమయం అందరం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధ, మీకు స్తోత్రం అయ్యా. దావీదును గురించి ప్రభా ఏతాము భక్తునితో మీరు మాట్లాడుతున్నాను, నా కృప ఎప్పుడు కూడా దావీదును విడిచిపోదని, నా నిబంధన నేను ఎన్నటిన్నటికీ స్థిరపరుస్తానన్నట్లుగా ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు కార్యసిద్ధి చేయండి ప్రభా. వారి తప్పిదములు వారి పొరపాట్లు మీ సన్నిధిలో ప్రభా సరిచేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాప్తులై ఇదిగో మరలా పురికొల్పబడినట్లుగా మీ కృప ఏమాత్రం కూడా ప్రభా దూరపరచబడకుండా వారి జీవితంలో ఎల్ల వేళల అడుగడుగున మీ కృప తోడుగా ఉంచి నడిపించమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా నాంతరంగము కలవరపడగా విచారములు నన్ను కృంగదీయగా విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. విమోచకుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా నీవే నా ఆధారమా దయాలు నిరీక్షణ కాదారమా దయాలుడానా నిరీక్షణ కాదారమా లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరి నైతిని నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరి నైతిని నన్ను చేరితివి వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో యేసయ్యా నా వాత్సల్యపూర్ణుడా
యేసయ్యా దయామయుడా, యేసయ్యా కాదారమా, దయాలుడానా నిరీక్షణ కాదారమా,